కవర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్. ఉదయాన్నే పెద్ద పెద్ద ముద్ద అరు నువ్వా బిడ్డ అరుణా లైట్ గ్రీన్ ఇంకా చదువుతాను.
ఫైవ్ మినిట్స్ అని చెప్తే మీరు టెన్ అంటారు ఐదు నిమిషాలు అంట. హలో 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 అప్పటి నమస్కారం. నా పేరు కైలాస్ సురేందర్. ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించాల్సిందిగా మన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అస్సాం పంత్ సార్ని వేదిక మీద ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి పెద్దలు, గొప్ప సైంటిస్టు, కేవలం మన ప్రాంతానికే కాకుండా భారతదేశానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక సేవా సత్పరుడు అయినటువంటి డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారిని ఆదరంగా అభినందిస్తున్నాను. మరొక అతిథి పస్మ టౌన్ ప్రెసిడెంట్, ఈ చారిటీస్ ఇన్ఛార్జ్, ప్రముఖ విద్యావేత్త, ఎంతో మంది విద్యార్థులు తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి సార్ని వేదిక మీదకి సాధారణ ఈ కార్యక్రమానికి అన్ని విధాల ముందుండి నడిపించినటువంటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి శకుంతల గారిని వేదిక మీద ఆహ్వానం. అతిథులందరికీ కూడా పేరు పేరిన స్వాగతం, సుస్వాగతం. వేదిక చిన్నగా ఉంది కాబట్టి అందరిని ఆహ్వానించలేకపోతున్నా, మన్నించండి. తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముందుగా మేము ఉద్దేశించి కృష్ణారెడ్డి సార్ మాట వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అస్సలాం సిద్దికి గారికి, అలాగే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఫౌండేషన్, పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క పెద్ద మనుషులైనటువంటి పైడి ఎల్లారెడ్డి గారు, వారు సైంటిస్ట్, శాస్త్రవేత్త, వ్యాపారవేత్త, ఇండస్ట్రియల్స్, తర్వాత చాలా అన్ని రకాలుగా అన్ని రకాలుగా మాట్లాడే జపాన్, ఇంగ్లీష్, అన్ని రకాల లాంగ్వేజ్ ఉన్నటువంటి కెపాసిటీ పెద్ద మనిషి వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిగ్రీ కాలేజ్ టీచింగ్ స్టాఫ్ బృందం మొత్తానికి, వివిధ కాలేజీల నుంచి వచ్చినటువంటి వశిష్ట కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆచార్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, జాగృతి కాలేజ్, ఇంకా అన్ని కాలేజీల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ, అలాగే ఇంత చక్కగా అద్భుతంగా రంగవల్లి కార్యక్రమాన్ని మీ మనస్సు, మేధస్సు, బుద్ధి, ఒక సంస్కృతి, కల్చర్ తో రంగరించి అద్భుతంగా తయారు చేసినటువంటి చిన్నారులైనటువంటి డాక్టర్స్, కూతుర్లైనటువంటి విద్యార్థులు, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పైడి ఎల్లారెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా అదే తపనతో అందరికీ సేవా రంగంలో ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత రకరకాల విలేజ్లలో వాటర్ ప్లాంటేషన్స్, షెడ్స్, రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీలో ఉన్నటువంటి టాలెంట్ ను చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఈ ఇక్కడే కాదు కార్యక్రమం, మిచ్చుకుందా, నారాయణ పేడ్, దుగ్గుపేట్, అన్ని డిగ్రీ కాలేజీలటువంటి పెద్ద డిగ్రీ పిల్లలందరికీ కూడా ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో చాలా తక్కువ సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా అద్భుతంగా తయారు చేశారు, అద్భుతంగా సహకరించారు. సార్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా మాకు చాలా చెప్పాలని ఉంది, ఎక్కువసేపు చెప్పలేను కాబట్టి పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు మన ఎల్లారెడ్డి గారు మాట్లాడతారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే.
వారు ఇప్పుడు చాలా అంటే 20 సంవత్సరాలు పైగా చైనా దేశంలో ఉండి అనేక జపాన్ దేశంలో ఉండి అనేక కంపెనీలకు సీఈఓగా ఉంటూ మన దేశానికి చాలా చాలా అనుసంధానంగా వ్యవహరిస్తూ కేంద్ర సహకారంతో వారందరికీ అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి పెద్దలు. అట్లనే కాకుండా సేవారంగంలో కూడా ఆధ్యాత్మిక రంగంలో కూడా అందరికీ కూడా హెల్పింగ్ నేచర్ తో ప్రతి వాళ్ళ సమాజం కొరకు ఏం చేయాలి, దేశం కోసం ఏం చేయాలి, నేటి తరం మారాలి, యువతరం నేటి తరం మా తరం మీ తరం అంతా మన మార్పు కొరకు ఒక అడుగు వేయాలని, మార్పు కోసం ఒక అడుగు, మంచి కోసం ఒక అడుగు అనే ఒక నినాదంతో వారు ముందుకు వస్తున్నారు. వారి మాటలను మనం విందాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నిన్నటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, కాలేజీ రావట్లేదు, లేకపోతే అంతా కిక్కిరిసిపోయేది మొత్తం. మీ పిలుపుని అందుకోలేనటువంటి విద్యార్థులు సార్ వీళ్ళందరూ. అయితే ఈ రంగవల్లి ఉద్దేశించి శ్రీమతి శకుంతల మేడం గారు 2 నిమిషాలు మాట్లాడాలి. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరినీ నా కోసం మాకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు మరియు నా విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈ కార్యక్రమానికి మా కళాశాల వేదిక కావడం అనేది మాకు గర్వకారణము. ఎందుకంటే విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను వెలికి తీయడానికి మా ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలంతా కూడా వివిధ కళాశాలల నుండి మా కళాశాలకు వచ్చి ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ పోటీలో ఒక ముగ్గు అనేది అందానికే కాదు, వాళ్ళ నాలెడ్జ్ ప్రతీక. ఎందుకంటే మేము ఇచ్చిన అంశాలు నాకు ఇచ్చాము డిజైన్ అని, తర్వాత వాళ్ళ కలర్ కాంబినేషన్ అని, తర్వాత థీమ్ అని, నీట్నెస్ అని. అయితే ఈ ఐదింటికి కలిపి 50 మార్కులు మేము ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక థీమ్ తో అక్కడ ముక్కేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి మా కళాశాల భిన్నత్వంలో ఏకత్వం లాంటి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి కళాశాల. అందులో ఈ రోజు మా దగ్గర హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా పిల్లలంతా ముగ్గులేదు. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు మనం ముగ్గులేస్తాం, వాళ్ళు వెళ్ళరు. అయినా ఈ రోజుల్లో పోటీలో పాల్గొని వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అది నేను గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. మీరందరూ చూసి ఉంటారు పిల్లలు ఎలా వాళ్ళ ప్రతిభను చాటారు అన్నది ఈ రోజు మనకు కళ్ళ కట్టినట్టుగా ఉంది. సార్ మీరు కూడా ఒక సైంటిస్ట్ కాబట్టి మా విద్యార్థులకు కానీ మా కళాశాలకు కానీ మీరు ఏదన్నా చెయ్యాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సభాధ్యక్షులైనటువంటి డాక్టర్ అస్లాం ఫరీక్ సార్ ఉద్దేశించి మాట్లాడతారు. సారు పిహెచ్డి సూపర్వైజర్, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు తన దగ్గర రీసెర్చ్ చేసి చేయడం జరుగుతుంది సార్. వన్ ఆఫ్ ది గ్రేట్ సూపర్వైజర్, ఉస్మాన్ యూనివర్సిటీ గొప్ప ప్రిన్సిపల్ సార్, మీరు మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, వెల్కమ్ టు గవర్నమెంట్ డాక్టర్ వైరీ ఎలాజీ సార్ అండ్ హిస్ చారిటబుల్ ట్రస్ట్ టీమ్, respected faculty members and students from various colleges. So these trust people came to our college and they said that sir, we are going to organize a Rangoli program, and they were discussing about Government Degree College Zahirabad. But I offered that why not this competition will be a Zahirabad level college with the inclusion of all degree colleges. So today's program we have seen that it is a very grand success program. And Rangoli, you have presented very wonderful images through your colorful presentation. We have recorded this presentation and uploaded on the YouTube also. So Government Degree College Zahirabad is rendering a vast service regarding providing the knowledge to the society. So our college is a B+ college in the NAC. Since this college started from 1991,
We are having BA, BCom, BSc, Urdu, Telugu and English medium. So this is a college in that Telangana where BSc Urdu medium is offering. In city also there is no BSc Urdu medium. But Zahirabad is offering BSc Urdu medium also. Our students are very talented and they have shown one of the talent by presenting this Rangoli. Rangoli is a picture of so many colors and the great poet Iqbal said about India. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हम कुल बुले हैं इसकी लेके गार्डन ऑफ वेरियस कलर्स ऑफ फ्लावर्स यू हैव प्रेजेंटेड दिस रंगोली सो आई थैंक एंड आई कंग्रेचुलेट दिस पाइडी एलआरएनडी ट्रस्ट एंड आई से टू सर दैट सर वी हैव कंप्लीटेड द एजुकेशन फ्रॉम वेरियस यूनिवर्सिटीज वी आर हैविंग नॉलेज नाउ इट इज टाइम टू शेयर एंड ट्रांसफर द नॉलेज टू द सोसाइटी So this is the beginning of this program from this trust. I hope that we will conduct such many programs in future. I congratulate to the all participant students and as a competition there will be first, second, third prize. But I request this charitable trust, those who have participated kindly we will provide them the certificate also. If possible we will provide the consolation prizes also. So congratulations to you also and thank to this trust people. I welcome sir once again and I hope that in future also we will conduct such programs. Thank you. Manu, all our sir, Gunti, Kala Vanna, Pani, Chota Dawi, the first time sir, Meeru Ma Kala Shala Kravadam, Chala Santoshanga Unnadi. Aithe మా విద్యార్థులను ఉద్దేశించి మీరు కేవలం ఒక విద్యావేత్త వ్యాపారవేత్త ఒక సైంటిస్టే కాకుండా మీ అందరిని మీ లైఫ్ కూడా మా పిల్లలందరికీ ఒక మోటివేషన్ సార్ ఎందుకంటే ఒక మామూలు స్థాయి నుండి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మీ జీవితం అనేది మా పిల్లలందరికీ ఆదర్శం కాబట్టి మా పిల్లలను ఉద్దేశించి మీ అమూల్యమైనటువంటి మెసేజ్ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను Good afternoon. And especially, which language? I can speak Telugu, Hindi, English, not Japanese. Japan magazine, we have Japan magazine, better that we speak in English and Telugu, maybe, you know, mix it better. Yes, tell me, what is this, their medium of Telugu? పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడే పోలం అయితే తెలంగాణ మరీ ఇది అవుతుంది కాబట్టి బట్ అట్లీస్ట్ ఐ కెన్ స్పీక్ యూనో స్టాండర్డ్ తెలుగు కూడా ఎందుకంటే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ దిస్ రంగోలీ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించి బాధ్యత వహించి పర్మిషన్ ఇచ్చి ఇంత టైం స్పెండ్ చేసినటువంటి డాక్టర్ ఫరూకి సార్ యాజ్ వెల్ యాజ్ ఎస్ ప్రిన్సిపాల్ అండ్ అదర్ టీచర్స్ lot of friends comes from different part of the this area and as well as the students and kuncham appudike alasam ayindi ekka pedda mammalni ind ekka maatadi bore kottindi telusukole kaakapothe saaledu chepparu kabatti nenu ikkochindi as not any other thing but the scientist as your senior you know so nenu kuda milagane oka chinna palletu కొంచెం కామారెడ్డికి వెళ్తుంటే చూస్తారు కామారెడ్డి జిల్లా తాడవాయి మండలంలో దేవాయిపల్లి అనే చిన్న పల్లెటూరు చిన్న జీవితం స్టార్ట్ అయింది ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ ఊరికి తర్వాత అక్కడ డిగ్రీ కామారెడ్డి చదివి తర్వాత పిహెచ్డి సార్ బహుశా ఏజ్ కూడా సార్ నా ఏజ్ అని అనుకుంటున్నాను మైత్రి ఏదో మీరు ఊహించుకోండి సార్ బహుశా పిహెచ్డి సేమ్ చేసినాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చేసిన నేను ఉస్మాన్ చెప్పి ఎన్సీఎల్ పిహెచ్డి చేసినాను 94 జపాన్ పోవడం జరిగింది సో సాధారణంగా చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులు బాగా కొరకే చదువు మొదలు పెట్టాము 10th క్లాస్ వరకు చదవాలని ఆశ లేకుండే 7th క్లాస్ రెండు సార్లు చదివారు మీకు అందరికి చెప్పడానికి చాలా అట్లా ఉండదు కానీ బట్ ఆ రోజు తప్పలేదు ఎందుకంటే చదవాలని ఎందుకు చదవాలో మాకు తెలియదు ఓన్లీ ఫర్ పేరెంట్స్ కొరకు చదివాము అన్నమాట సో ఇప్పుడు చదవడం మొదలు పెడితే చదువు ఇంపార్టెన్స్ తెలుగుతా ఎప్పుడు ఎందుకు తెలుసుకోలే పేరెంట్ కూడా కనిపించలేదు అలా ఇంటర్మీడియట్ వరకు అలా కష్టపడ్డాం ఇంటర్మీడియట్ తర్వాత చాలా చదివి ఆ తర్వాత పిహెచ్డి చేసాం నేను పిహెచ్డి ఆల్ ఇండియాలో ఆర్గానిక్ కెమిస్ట్ లో సిఎస్ఐఆర్ లో టాపర్ ఉంది
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే వరకు తెచ్చుకోండి. లేకపోతే మనకు జనరల్ రూరల్ పిల్లలనే రూరల్ నుంచి వచ్చిన ధనవంత రూరల్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను ఇక్కడ. సో నేను రూరల్ స్టూడెంట్ మాకు కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంది. నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు చాలా భయపడవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టి ముట్టలు గట్టి మాట్లాడుకోవడం మనం ఆ లెవెల్ తట్టుకోలేమని అనుకునేవాళ్ళము. కాకపోతే ఒకసారి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెద్దపోయిన తర్వాత మనం ఎందుకు చూడలేదు మనం. సో అదేవిధంగా నేను కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే మా రోజుల్లో తెలుగు మీడియం ఉండేది, ఇంగ్లీష్ అనేది చాలా భయంకరమైన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. నేను జపాన్ నేర్చుకోవడానికి కరెక్ట్ 3 నెలల్లో జపనీస్ లాంగ్వేజ్ పద్యం మాట్లాడి వాడాను. బట్ అదే ఇంగ్లీష్ నేర్చుకుని 10 సంవత్సరాలు పట్టింది ఇంగ్లీష్ మాట్లాడాలి. సో ఇంగ్లీష్ ఎంతో భయంకరమైన అర్థం చేసుకుని దాని మీద జపనీస్ ఎంత ఈజీగా అర్థం చేసుకోండి. వాళ్ళ జపనీస్ వాళ్ళ జపాన్ పోయి తిరిగేసి కోయటాలో 22 సంవత్సరాలు పనిచేశాను. కోయట కంపెనీ అంటే మీరు కార్ల కంపెనీ ఉంది కదా, అందులో నేను చేసింది కెమిస్ట్రీ టొయోటా కంపెనీలో సోలార్ సెల్స్ తోని గాలితోని కారు నడిపించాలనే రీసెర్చ్ లో నేను ఒక మనతో పాటు చాలా మందిని అక్కడ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్కడ ఇండియాకి కూడా చాలా మందిని ఇన్వైట్ చేసినాము. నా దగ్గర పనిచేసినారు మన ఇండియన్స్. అట్లాగే చాలా మంది పిల్లలకు రూరల్ ముఖ్యంగా రూరల్ పిల్లల బ్యాక్గ్రౌండ్ చాలా మందికి అక్కడ ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ కూడా పనిచేశాను. అప్పుడు చాలా మందికి రికమెండేషన్ ఇచ్చి అప్పుడు ఇన్వైట్ చేసాం. చాలా మంది అక్కడ పోయి ఎంఎస్ తీసుకు తిరిగి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ లో జాయిన్ చెప్పి చాలా మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. సో కాకపోతే నేను ఒక 20 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాను కాబట్టి ఎవరికి తెలియదు. దీనిలో చాలా మంది ఇంత పాలిటిక్స్ లో తిరిగి అన్ని పనులను చెత్త పనులు చేసినాము. బట్ తర్వాత తిరిగి 20 సంవత్సరాలు అజ్ఞాతవాసం బయటకు వచ్చిన తర్వాత చాలా మందికి ఇంత చేసాం. తర్వాత ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. టొయోటా కంపెనీలో పనిచేసి ఆల్ ఇండియాలో టొయోటా కంపెనీలు ఏదైతే ఇండియాలో ఉన్నాయో 99 లో నేనే రకరకాల కంపెనీ స్టార్ట్అప్ చేయడానికి సహకరించి ఆ కంపెనీస్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే నా మొత్తం నేను మెకానికల్ ఇంజనీర్ కాదు, ఆటోమొబైల్ ఇంజనీర్ కాదు కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్ కాబట్టి ఎప్పటికీ ఏదైనా ఆర్గానిక్ కెమిస్ట్ని చేద్దామని బలమైన కోరిక. ఎందుకని చెప్పాను, నేను ఒక ఆర్గానిక్ కెమిస్ట్ లో అడిక్షన్ వచ్చింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే బహుశా చాలా మంది పిల్లలకు భయం ఉంటుంది. బట్ బేసికల్ గా ఒక దశ దాటిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇమాజినరీ. నాట్ ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇమాజినరీ. కళ్ళకు మాలిక్యూల్ కనిపించవు, ఎలక్ట్రాన్ కనిపించవు. బట్ మనము ఏదైతే ఊహించుకుంటామో మెదడు ఊహించుకుంది అక్కడ ప్లాస్టిక్ లో తయారు చేస్తాం కదా. అందుకొక సబ్జెక్ట్ అనేది కొంచెము అది బట్ ఇట్ చదివే వాళ్ళకి అదొక థ్రిల్లింగ్ సబ్జెక్ట్. ఇట్ ఇస్ అ గ్రేట్ యూనో ఇమాజినరీ సబ్జెక్ట్. అందులో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. ఎందుకంటే మాలిక్యూల్ బిల్డప్ చేస్తాము, ఇమాజిన్ చేస్తాము, ఏం ఆడినట్టుగా ఉంటుంది. అట్లా ఒకసారి నేను అలా వెళ్ళిపోయిన తర్వాత అడిక్షన్ అయిన లాగా కెమిస్ట్రీ బాగా చదివాను. నాకు ఒక 60 పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ జర్నల్ లో 40 జాపనీస్ పేటెంట్స్ ఉన్నాయి. చాలా చాలా ఇన్వెన్షన్ చేసి ఆ కెమిస్ట్రీ అంటే ఒక రకమైన 60-35 సంవత్సరాల కెమిస్ట్రీ లో చేసిన తర్వాత నా మాతృభూమి కేంద్రం చేద్దామని ఉద్దేశంతో అంటే నేను 20 సంవత్సరాల నుంచి కొన్ని సర్వీసెస్ చేశాను. ఈ మధ్య ఇంటర్న్షిప్ చేద్దామని ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దశకు వచ్చాం కాబట్టి రెగ్యులర్ సర్వీస్ లో రిటైర్ అయిపోయి సర్వీస్ లో జీవితం స్టార్ట్ చేద్దామని ఉద్దేశం. ఈ మధ్యనే సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా చాలా విలేజ్ లో వాటర్ ట్రాన్స్ఫర్ అలాంటి స్కూల్స్ ప్రమోట్ చేసి ఎస్పెషల్లీ గర్ల్స్ స్కూల్స్ లో అలాంటి టాయిలెట్స్ బెంచెస్ అలాంటి స్కాలర్షిప్స్. ముఖ్యంగా ఈ రంగోలీ అనే కార్యక్రమం ఏదో సార్ ఈ రోజు పెట్టిన కాదు. నేను జపాన్ నుంచి వచ్చిన తర్వాత మన ఇలాంటి సంస్కృతిని ఏదైనా ప్రమోట్ చేద్దామని ఉద్దేశం మీద ఇలాంటి రంగోలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా కంపెనీలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మా కంపెనీలో ఇల్లు ఉంటుంది 13వ తారీఖు ఎందుకంటే సంక్రాంతి కంటే 3 రోజులు. అట్లాగే ప్రతి విలేజ్లలో స్కూల్స్ లో కామన్ ఏరియాలు ముఖ్యంగా ఎంపీ లాంటివి నిర్వహిస్తున్నాం. భగవంతు దేవాలయం ఈ రోజు మీకు ఈ జయరాబాద్ ఏరియాలో నాకు మిత్రుల అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిన్న కోల్గేట్ కూడా దేశం చాలా మంది వచ్చారు, బ్రహ్మాండంగా మొబిలైజేషన్. నిన్న ఒక రోజంతా అక్కడ కలిపాము. ఒక రోజంతా దాకా అంటే సంక్రాంతి పండుగ నిన్న ఈ రోజే కలిసిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీ అందరితో కలపడం సంక్రాంతి పండుగ అంటే ఎక్కువ సంబరంగా ఉంది, చాలా సంతోషం. కాకపోతే చెప్పాను కెమిస్ట్రీ మీరు చాలా ఒకటే చెప్తున్నాను, సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనేది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. ఏం లేదు, మీరు మీకు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ రాయబోయినప్పుడు మీ దగ్గర ఎంట్రెన్స్ రాకపోతే 100 లక్షల మంది కనిపిస్తారు. వాళ్ళు చూసి మనం భయపడిపోతాం, అట్లీస్ట్ ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళు. నేను కూడా అట్లా ఉండేది మొదట్లో. బట్ వాళ్ళందరూ మనకంటే చాలా ఎక్కడో దూరం ఉండవు, మనమే టాప్ ఉన్నామని ఊహించుకొని ఈ సబ్జెక్ట్ రాయగలిగితే డెఫినెట్లీ ఈ సక్సెస్. ఎందుకంటే చాలా మంది రెండు ఇంగ్లీష్ ముక్కలను మాట్లాడితే మాత్రం వాళ్ళు టాప్ కట్ కాదు. బట్ ఒరిజినల్ నాలెడ్జ్ నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ చాలా అప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మీ ఎంతో అదనపడాల్సిన అవసరం లేదు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ముఖ్యంగా చాలా
ప్రదర్శన చాలా బాగుంటుంది చదువులో కానీ దాంట్లో కానీ. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే జపాన్ లో కూడా చాలా మంది తెలియదు, జపాన్ ఇస్ వన్ ఆఫ్ ద ఏదో అద్భుతమైన ప్రపంచం, భూమి మీద ఉన్న బెస్ట్ కంట్రీస్ ఏదైనా ఉందంటే జపానీస్. చాలా ఇన్సిడెంట్స్ అయిపోయినాయి, చెప్పడం మొదలైతే రేపు మార్నింగ్ వరకు అయిపోదు. కొన్ని ఇన్సిడెంట్ చెప్తాను, ఎంత డిసిప్లిన్ పీపుల్, ఎంత ఆర్గనైజ్డ్ పీపుల్ అనేది. ఈ మధ్యన బహుశా 2011 లో భయంకరమైన చురాంగ్ వచ్చి కొట్టుకుపోతుంది, మీరు అందరు చూసింటారు ఇంటర్నెట్ లో కొట్టుకుపోతున్న ఇల్లు కొట్టుకుని అలా కొట్టుకుపోతే 20,000 మంది ఆ వాష్అవుట్ అయిపోయారు. ఆ వాష్అవుట్ అయిపోయిన తర్వాత చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు వాళ్ళు ఎంత డిసిప్లిన్. వాష్అవుట్ అయిపోయిన తర్వాత ఆ ఊరు ఏం మిగిలేదు, ఎక్కడో మిగిలిన తర్వాత ఎక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు విలేజ్ నుంచి వచ్చేసి అక్కడ కోర్టు అన్ని మిగిలిపోతాయి కదా, ఇల్లు కూడా ఏం మిగిలి అక్కడక్కడ కొన్ని ఇసుకల ఊరుకుపోయి కొన్ని ఇలాంటి ఆర్నమెంట్స్ కొన్ని దప్పులు అలాంటి దొరికినాయి. దొరికితే అవన్నీ ఎత్తుకొని అక్కడ ఆ ఏరియాలో కంటే కొంతమంది చుట్టుపక్కల విలేజ్లలో పోయి వీళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉంటారు కదా, ఈ డబ్బులు ఎవరి, ఈ ఆర్నమెంట్స్ ఎవరని చెప్పేసి డిస్ప్లే ఇచ్చి ఇంటింటికి తిరిగి ఆర్నమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక్క సింగిల్ పెన్ కూడా మిస్టేక్ కాకుండా మొత్తం రిటర్న్ చేసిందని ఇస్తుంది. ఇప్పటికీ చాలా మంది దాన్ని ఏడ్చారు కన్నుల నుంచి. మా దగ్గర పక్కోద్యోగులకు ఎప్పుడు పరపడిపోతామని చూసే పరిస్థితిలో అక్కడ పరిస్థితులు ఇంటింటికి పోయి అలా కొట్టుకుపోయిందని. అంటే ఇదే కాదు, మీరు జపాన్ టోక్యో ప్రపంచాలు బిగ్గేస్తాము అండ్ బుల్లెట్ ట్రైన్ నడుస్తున్నాయి, టోక్యో టౌన్ మీ పేరు రాసేసి ఒక పర్స్ లో ఒక 100,000 రూపాయలు పెట్టేసి పర్స్ తీసి టోక్యో స్టేషన్ పడేసినండి, అడ్రస్ రాసినండి, 2 రోజులకు మీ ఇంటి కొడుకు వచ్చి ఒడిచిపోతారు. అలాంటి ప్రపంచాన్ని మనం బహుశా ప్రపంచాన్ని చూడలేము. నేను కూడా చిన్న సాధారణమైన విలేజ్ లో ఫ్యామిలీ పుట్టాను, నాకు డిసిప్లిన్ తెలియనప్పుడు తర్వాత జపాన్ పోయిన తర్వాత ఏమి లేదు, ఫిజికల్ గా జెనెటికల్ గా అంతా సేమ్, ఓన్లీ అటిట్యూడ్ చేంజ్ మన ఎన్విరాన్మెంట్ మార్చింది నన్ను. తర్వాత నేను ఈ దశలు ఇవ్వడం కారణం ఏంటంటే జపాన్ లో ఉన్నారంటే అది. మీరు కూడా జనరల్ గా మంచి శోభత పడండి, చాలా మంది వారు ఈ మధ్య మన ఈ చెడు వాట్సాప్ స్మార్ట్ ఫోన్ ఖరాబ్ చేసినాయి సొసైటీ, ఎందుకంటే మాకు అప్పుడు ఏం లేదు. రోజు సరదరాజ్ సైకిల్ తెప్పేసి అలా చేసేవాళ్ళం తప్ప మిగిలిన టైం చాలా తినడము పండుకోవడము చదవడం తప్ప మాకు మూడే ఉండేది. ఆ రోజు 4 సంవత్సరాలు అజ్ఞాతవాసం దగ్గర చదివాం, బహుశా 4 సంవత్సరాలు చదివిన జీతం నా మిగిలిన 75 సంవత్సరాల జీవితాన్ని చాలా సంతోషం ఉంది. అక్కడే చూస్తుంది 4 సంవత్సరాల జీవితంలో ఏదో దశ కష్టపడితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూడ్ నీడ్ టు వరీ అబౌట్ యూనో స్టడీస్. అక్కడే చెప్తున్న పిల్లలు మీరు మంచి కరెక్ట్ స్టేజ్ లో ఉండాలి. ఇప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు ఏం భయపడాలని అవసరం లేదు, నేను ఇంజనీరింగ్ చదవలేదు అక్కడ కూడా ఐఐటీ చదవడం అవసరం లేదు. చాలా నేను చదివింది మా నా లైఫ్ స్టార్ట్ అయింది కచేరిలో. కచేరి అంటే మీకు తెలుస్తాను, వేళకి ఆ ఊర్లో ఏమో కచేరి ఉంటుంది, కచేరిలో లైఫ్ స్టార్ట్ అయింది. 5వ తరగతి గుర్తులు చదివినాము, ఆ తర్వాత స్కూలే లేదు టెన్త్ క్లాస్ వరకు. అలాంటి చదివినా మీరంతా పరిగావాల్సిన అవసరం లేదు. బిల్డింగ్స్ ఇవన్నీ ఓన్లీ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, నో ఇట్ విల్ నాట్ చేంజ్ మెంటల్. మెంటల్ స్ట్రాంగ్ ఉంటే చదవాలండి, అటిట్యూడ్ అంబిషన్ సక్సెస్ డెఫినెట్లీ. ఓన్లీ 4 సంవత్సరాలు, ఆ 4 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాల తర్వాత ఎన్నుకుంటే లాభం లేదు. ఇంకా యువర్ ద బెస్ట్ టైం ఫర్ స్టార్ట్ ఫర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ గుడ్ ఎనఫ్ టు టేక్ యువర్ లైఫ్ ఇన్ టు ద గోల్డెన్ లైఫ్. అండ్ ఎప్పుడే గుర్తుకోండి, అండర్లైన్ రాసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, సిస్టమేటిక్ ఆలోచించండి. మీ అంటే ఎవరైతే తల్లిదండ్రులు గురువులను గౌరవించి వాళ్ళతో చెప్పినట్టు వింటారో వాళ్ళు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారు, అది అనుమానమే లేదు. సో అదొకటి. వాళ్ళు ఏం చెప్తారు ఇప్పటికి మీరు చదువుకోమని చెప్తారు, నేను చెప్తుంది చెప్తారు, అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు సక్సెస్ తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎక్కడే 4 సంవత్సరాలు ఇంప్రూవ్ చేయాలనేది నిర్ణయించబట్టి సిస్టమేటిక్ చదవండి. సబ్జెక్ట్ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ లో చదివి ఏదో క్యాలిక్యులేటర్ కొట్టేది, ఇట్స్ ఇమాజినరీ. లాట్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ మనం ఏదో చెప్తారు, వంకాయకి ఆకలి ఉంటాయి ఏమంటారు అరేంజ్మెంట్స్ ఇంప్రూవ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఫిజికల్ గా కళ్ళ కనిపించదు కదా, నో క్రాస్ పోలినేషన్ అది ఇది అంటాం కదా, బట్ నోబడి సీస్ నో క్రాస్ ఇట్ పోలిన్ గ్రేన్ సార్ సచ్ స్మాల్ నోబడి సీస్ బట్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నో గోస్ అండ్ సిట్ దేర్ కమ్స్ అప్ సమ్. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఇమాజినరీ, డోంట్ డిపెండ్ టూ మచ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేటివిటీ నాలెడ్జ్ విచ్ యూ హావ్ టు యూ థింక్ విత్ బ్రెయిన్ అండ్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సక్సెస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైమ్ ఫర్ అండ్ ఈ మేక్ షూర్ దట్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ ఐ విల్ కమ్ విత్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్ యు నో.
definitely whatever required, I started my life to, you know, rest of the life to dedicate society for in the form of service. Next other time I'll come there, definitely I'll contact my teachers. If anything required, definitely something where I can do personally help. సో గవర్నమెంట్ నుంచి రావాల్సిన గురించి నేను ప్రామిట్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటిగా అవి వస్తాయి. బట్ నా వ్యక్తిగతంగా ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా ఒకసారిగా ముగ్గురు చాలా ముగ్గురు కూడా చెప్పలే అసలు ముగ్గురు ఇచ్చినారు. నేను చూసాను చాలా అద్భుతంగా వేశారు. ఎవరు ఫస్ట్ కాపాడేది కాదు, ఎవరు నెంబర్ పెట్టాలి కాబట్టి ఆ విధంగా చాలా అంటే నేను మేడం వాళ్ళు అడుగుతున్నా చాలా కష్టపడ్డామండి. ముగ్గులు వేసిన వాళ్ళకంటే ఎక్కువ చిల్ల తీయడానికి కష్టపడ్డాను. అంటే మీరు ఎంత అద్భుతంగా ముగ్గులు వేసారో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా సంతోషం. సో ఇది యూనో ఇట్స్ కంటిన్యూ. అంటే ఈ ముగ్గులు కలర్ఫుల్ అందమే కాకుండా ఆరోగ్యం కూడా చాలా మంచిది సంగతి మీరు గుర్తించాలి. ఈరోజు బహుశా ఎంతమంది ముగ్గులు వేశారో ఒక్కొక్కరు ఒక 1.5 hours స్పెండ్ చేశారు. 4 సార్లు వాకి 4 సార్లు లేచి ఇంకా తిరిగి అంతమందితో ఒక్కొక్కరు 500 calories యూజ్ పెట్టాలి. ఎవ్రీడే యూ మేక్ వన్ ముగ్గు మీతో తప్పకుండా నో వాకి నో ఎక్సర్సైజ్ తీసుకోవాలి. సో ముగ్గులు దానికి అందానికి కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. మన ట్రెడిషన్ తో సార్ ప్రొటెక్ట్ చేస్తూ ఆరోగ్యంతో పరిరక్షించుకోవాలని కొరకు మరొకసారి ఏదైతే ఈ వాస్తు శాఖ ఎవరో తెలియదు ఆ బహుమతులు గెలుచుకున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, ఆయన కృతజ్ఞతలు. అండ్ ఐ అప్రిషియేట్ ఇప్పుడు ఒక మాట सभी को मेरा नमस्कार. आप लोगों ने बहुत देर से रंगोली के लिए रिजल्ट के लिए वेट कर रहे हो लेकिन सबसे कोई ना कुछ और बात कर रहे हैं. मैं डायरेक्ट पॉइंट पे आती हूँ. रंगोली बहुत ही अच्छी तरह से सभी ने निकाला है और हम सबको यह खुशी है कि हम सब ने मिलके निकाली है. आप लोगों ने निकाली है हाथ और मुख से और हमने आंखों से निकाली है. निकाली है आंखों से इतनी तकलीफ, आई मीन तकलीफ नहीं, इतनी मेहनत लगी है उसे अपने इसमें डाउनलोड करने के लिए कि पता नहीं चल रहा कौन सी वाली रंगोली को मार्क्स देना है. बहुत ही खूबसूरत और बहुत ही आज से आप लोगों ने निकाली है. आप सभी का जिन्होंने भी इसमें हिस्सा लिया है बहुत ही सुंदर और कलात्मक तरीके से निकाला है. मैं ये कहना चाहूंगी हम लोगों तीनों ने हम तीनों जज मिलके बहुत सोच समझ के आपको मार्क्स दिए हैं. आपके डिजाइन पे, आपके नीटनेस पे, आपके कलर कॉम्बिनेशन पे आपने पूरी की है या नहीं की है रंगोली उसके लिए और टोटल लुक कैसे आता है. यह नहीं कि आपने पूरा ब्लॉक यूज करना ये जरूरी नहीं, रंगोली जरूरी है. आपने रंगोली किस तरीके से चाहे छोटी निकालो चाहे बड़ी निकालो आपने उसको किस तरह से यूज किया, कैसे उसकी रंगोली आपने उसके ऊपर पेश किए ये बहुत जरूरी था. और सेकंड रंगोली का इम्पोर्टेंस इस तरह से है हमारे हिंदू संस्कृति में अपने भारत संस्कृति में कि जब आप रंगोली हाथ में पकड़ते हो तो आप धरती पे डालते हो तो धरती को हम माता कहते हैं तो आप नमन कर रहे हो तो जो आपका एक लीक बन जाता है कि आप अपने धरती को इस तरह से आप अपने जो भावना है आप अपने भावना को प्रकट कर रहे हैं और ताकि उसको बहुत खूबसूरत बना के उसे पेश कर रहे ताकि जो कोई आए वो और भी खुश हो जाए. ऐसे नहीं कि चलो कुछ भी डाल दिया और आ गए. आप लोगों ने इतनी सुंदर तरीके से उस पर डाला है कि बहुत ही आकर्षित हो रही है और आज गवर्नमेंट डिग्री कॉलेज बहुत सुंदर दिख रहा है. आप सभी का बहुत धन्यवाद. आप लोगों का भी बहुत धन्यवाद. थैंक यू सर फॉर इन्वाइटिंग अस. మేడం మైక్ బాగా కియా వేదికలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇంకా అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. ఇందులో అర్చన గారు కూడా అన్ని చెప్పారు. దాన్ని చిన్నగా ఒక నిమిషం నేను తెలుగులో చెప్తాను. ఈ రోజు ఇక్కడ రంగోళులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. మీరు ప్రతి ఒక్కరూ గెలిచినట్టే, ఎవరు కూడా ఓడిపోయినట్టు కాదు.
గెలుపు ఓటమి అనేది కాదు. ఇక్కడ దాకా మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, రంగుల కాంపిటీషన్ లో పేరు ఇచ్చారంటే మీ లోపల ఒక టాలెంట్ ఉందని కాన్ఫిడెన్స్ తోనే కదా మీరు ఇక్కడ దాకా వచ్చారు. అక్కడ ఎవరినో ఒకరిని ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయాల్సే ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరు కూడా చాలా బాగా వేస్తారు ఎవరి ప్లేస్ లో వాళ్ళు. ఇంకా ఇంకొక షాకింగ్ ఏంటంటే మేము ఎంటర్ అవగానే చూస్తే రంగవల్లిలో మా హిందూస్ లో అందరూ వేస్తారు కింద టీచర్ చెప్పినట్టు, కానీ ముస్లిం అమ్మాయిలు ఈరోజు వేస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తుంది. ముస్లిం ఏది కూడా తేడా లేని మన భేదం లేని దేశం మన భారతదేశం అని ఈరోజు నిజంగా ప్రూవ్ చేస్తారు. అందరికి నా పాదమే వందనం. నిజంగా మొన్న ఒక ఇద్దరు భగవద్గీత కాంపిటీషన్ పెట్టినప్పుడు శిశు మందిర్ లో ఒక ముస్లిం అమ్మాయి వచ్చి మా హిందూ అమ్మాయిల కంటే అందరికంటే టాప్ క్లాస్ భగవద్గీత చెప్పింది తను. నిజంగా అమ్మాయికి కళ్ళు మొక్కిన పేరెంట్స్ కంటే కళ్ళు మొక్కాను నేనైతే ఆ రోజు. నిజంగా అందుకే చెప్తున్నా హిందూ ముస్లిం గొడవలు వాళ్ళు వీళ్ళు మన మతం గొప్పది మా మతం గొప్పది అనుకోకుండా అందరిలో మంచి వాళ్ళు ఉన్నారు, అందరిలో చెడ్డవాళ్ళు ఉన్నారు. మనలో చెడ్డవాళ్ళు లేరా, ముస్లింస్ లో మంచి వాళ్ళు లేరా, ఎన్నో మంచి మంచి. ఇప్పుడు మన రామాందిరం గురించి వచ్చిన వీడియోస్ లో ఎన్నో చూస్తున్నాము, ఎంత చక్కగా ముస్లిం అమ్మాయిలు ఒక పాట పాడుతున్నారు మొన్న వీడియో వచ్చింది, చాలా బాగుంది అది వింటే. ఇంకా నిజంగా టీచర్ అన్నట్టు ఈరోజు ముస్లిం అమ్మాయిలకి ప్రైజ్ ఇవ్వాలి అన్నారు, కానీ ఏ ముక్కు ఎవరు వేశారో మాకు తెలియదు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు. నంబర్ వైజ్ కాలేజ్ కూడా మాకు తెలియదు, మేము ముగ్గురం బయట నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు ఏ కాలేజో తెలీదు, ఏ అమ్మాయి ఎవరో తెలీదు. అక్కడ టాలెంట్ చూసి తను చెప్పినట్టు అన్ని థీమ్ చూసి అన్ని చూసి డిసైడ్ మళ్ళీ అందరు ఎవరెవరి నాలెడ్జ్ ఎట్లా ఉంటుందో మా ఆలోచనలు అందరికి కలిపి టోటల్ గా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళందరికి మాత్రం ప్రైజ్ వచ్చినట్టే నా దృష్టిలో. ఎవరైతే ముస్లిం అమ్మాయిలు ఆ మాట కూడా అనద్దు నేను, అందరూ మనం ఒక్కటే, కానీ మీరు ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో మీకు తప్పకుండా ప్రైజ్ వచ్చినట్టే. ఈ రోజు భగవంతుడి దృష్టిలో మాత్రం వచ్చినట్టే. ఇలాంటి పెద్దలు వచ్చి మనకు సహకరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఇంకొక చిన్న మాటని చెప్పాలనుకున్నా సార్ చెప్పినట్టు మీకు ఇప్పుడు టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ లో ఇది చాలా మార్పు తీసుకొస్తారు. మీరు ఎటు స్టెప్ వేస్తున్నారు, ఏ దిశగా మీరు వెళ్తున్నారు. గురు హమారే మన మందిర మే, గురు హమారే ప్యార్, సారే విశ్వ కే హో హై దాతా నారాయణ భగవాన్ అన్నారు. అందుకే గురువులకు తిప్పుకోకండి, వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వండి. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తే అప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు, మీ అదృష్టం ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది ఇప్పుడు. అయితే గురువులను తిప్పుకుంటారు జనరల్ గా, ఆ సార్ ఇట్లా ఏ టీచర్ ఇట్లా తిప్పుకుంటారు, ఆ తప్పు ఎప్పుడు చేయకండి ప్లీజ్. ప్రతి ఒక్కరు మీలో మంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, ఫస్ట్ అమ్మా నాన్న తర్వాత గురువు. ఒక్క గాలిపటం ఎగురుతా ఉంటుంది, ఇప్పుడు గాలిపటాలు ఎగరేస్తారు అది ఏమనుకుంటుంది, ఎంత దారం ఉంటే అంత పైకి ఇంకా ఎగురుతా, ఎందుకు ఈ దారం నన్ను లాగుతుంది, ఈ దారం వదిలేస్తే పీడ పోయింది నేను ఇంకా పైకి వెళ్తా కదా, నన్ను లాగుతున్నారు. అట్లాగే తల్లి తండ్రి తిడుతుంటే అమ్మ నన్ను లాగుతుంది కంట్రోల్ చేస్తుంది, నాన్న నీకేం తెలియదుకో ఇటు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా నీకేం తెలియదుకో అని మాట్లాడతారు మీరు. కానీ ఆ అమ్మ నాన్న అనే దారం మిమ్మల్ని పట్టుకుని ఉన్నంత వరకే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ గాలి పట్టవంటి దారం తెగిపోతే ఏమవుతుంది, ఏ ఉండ్ల కంపలోనో ఏ స్తంభానికో కరెంట్ వెనుకో గురేసుకొని చచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం తెలియదు అని తప్పుడు తోలు ఎల్లకండి. దయచేసి ప్రతి ఒక్కటి అమ్మ నాన్నతో షేర్ చేసుకోండి, గురువులు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఇదిగో మన ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ ఉన్నారు, ఏ లెవెల్ కి ఎదిగిపోయారు సార్, ఎక్కడి నుంచి వచ్చారు, చాలా బాగా చెప్పారు. టైం ఎక్కువ తీసుకుంటున్నందుకు సారీ, కానీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు మేడం. ఎందుకు అంటే నాకు భగవద్గీత శిక్షణ తరగతులు తీసుకోవడం ఇష్టం, మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవడం చాలా ఇష్టం. ఈ కాలంలో పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువై సూసైడ్ చేసుకోవడం పిచ్చిగా ప్రవర్తించడం ఎక్కువైంది కాబట్టి నేను ఎక్కువ స్టూడెంట్స్ కి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి భగవద్గీత అండ్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటే ఐఎమ్ హౌస్ వైఫ్ ఏది చేయను, కానీ మన సంస్కృతి సంస్కారం అనేది డెవలప్ చేయాలని ఒక తపన. ఇలాంటి పెద్దల సహకారం ఉంటే అది ఇంకా కూడా ముందుకు వెళ్తుంది సార్. నమస్కారం.
ఈరోజు ఇక్కడ ఏర్పడినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి తెల్లారెడ్డి గారికి, మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఈరోజు ప్రత్యేకంగా మహిళలందరికీ సంక్రాంతి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఎల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ముగ్గుల పోటీలో ఏంటంటే నేను చెప్పేది ఒకే ఒకటి, 1+1=1 అంటే ప్రతి ఒక్క ముగ్గు నెంబర్ వన్ ఇప్పుడు ఇందాక చెప్పారు మా స్నేహితులు. నిజంగా చాలా ఇబ్బంది పడ్డాము మేము మాత్రం ఇందులో సెలక్షన్ చేయాలి. ఇక్కడ కృష్ణారెడ్డి గారి ఆర్డర్స్ వేరే రకంగా, అక్కడ ముక్కులు వేరే రకంగా, అందరినీ సమానంగా చూడాలనే తత్వంతో మేము ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చాము. ఇందులో ఏమైనా దోషం ఉంటే క్షమించాలి, కాకపోతే అందరూ చాలా బాగా వేశారు. ఈ ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసినటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ కన్సలేషన్ ఒక ఫ్రీ వేసుకున్నాం మేము, ఒక సెకండ్ థర్డ్ కన్సలేషన్ ఫ్రీ ఇచ్చాం సార్. ఎందుకంటే కన్సలేషన్ కాదు అది కూడా ఫస్ట్ అదే ముఖ్యంగా అయ్యా మూడు ప్రైజ్లు పొందుతున్నాం దాని తర్వాత అద్భుతం ఇంకో మూడు ప్రైజ్ పెంచాలని కన్సలేషన్ ప్రైజ్ ముగ్గుల ఖర్చు కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ ఒక 100 రూపాయలు ఎప్పిస్తే ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టదు. అట్లాగే మూడు కన్ఫర్మేషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, కన్ఫర్మేషన్ 2,000 ఈచ్ ఫ్రీ ప్రైజ్. सभी को बहुत आत्मीयता है फर्स्ट सेकेंड थर्ड बोलना है, लेकिन लड़कियों को मैं बता दूं कि यहाँ पे जो भी पुरुष मंडली बोल रहे हैं वो फर्स्ट सेकेंड मत बोलो, लास्ट से बोलो. तो पहले कंसोलेशन बोल देते हैं. तीन कंसोलेशन आए, फोन नंबर बोलते हैं आप लोग आ जाना. రెడీ అయితే సార్ సున్నే కే లియే ఫస్ట్ ఫస్ట్ బోల్నా యా కన్సలేషన్ బోల్నా? ఫస్ట్ ఒకటి కామెంట్ చేయాలి, అందరూ ఈజీగా తీసుకుంటారు కదా చేతులు పెట్టండి, అందరూ పెట్టినట్టే ఊరు బాధపడాలి అంటూ చేతులు పెట్టండి. కన్సలేషన్ కి ఈ కార్యక్రమానికి బాగా సహకరించి రోజు కష్టపడి యశోదాని కాదు
థర్డ్ సెకండ్ ఫస్ట్ యా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆన్సర్ ఓకే రాకో 2214 థర్డ్ ప్రైజ్ ఐశ్వర్య నిమానిక అగైన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఐశ్వర్య అండ్ నిహానిక థర్డ్ ప్రైజ్ మేడం వస్తుంది సెకండ్ ప్రైజ్ సురేఖ అండ్ హరిక ఫోన్ నంబర్ 2206 ఇక్కడ వచ్చారు కాబట్టి సార్ కొంచెం ఎంతకైనా తీసుకోండి సార్ కొంచెం ఎంతకైనా తీసుకోండి పెద్ద లేదు సార్ మొత్తం చాలా మంది ఉంది ఏం కాదు సార్
నెంబర్ తీసుకోవాలి. అట్లా ఉండమండి, సెకండ్ థర్డ్ వాళ్ళని కూడా రమ్మండి, అన్నా సెకండ్ థర్డ్ వాళ్ళని కూడా రమ్మండి. మైక్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ఏం అయితే నిర్ణయించి చాలా మంచిది, మెంటల్ స్ట్రెయిన్ పడి మిమ్మల్ని సెలెక్ట్ చేసి రన్ చాయే నౌ కాఫీ అచ్చి కోసాయి లేకన్ రోక నా పే కాఫీ క్యాప్ని ఖేలా కాఫీ తోరీ తి కోసాస్ అభి చాయే పాంచ్ అభి చాయే పాంచ్ రన్ కేదే హై చార్ కుచ్ భీ హో సక్తా హై బీ థామ్ కర్ ఖడే రహియేగా
बोला समझो किसी को भी इजी मत लीजिएगा, यूं मार लेगा नहीं, यूं निकालेगा नहीं, लेकिन काफी दिलकश मौका याद रखेगा। बची हुई पांच रन चाहिए खेले हैं चार लेकिन थोड़ी सा चूके ऐसे मौके चूकने नहीं देते हैं बल्लेबाज, दो रन ले लिए। अब चाहिए देखिए तीन तो तीन, तीन भी तीन चाहिए कुछ नहीं लेकिन करनी होगी। एक ही रन की सहमति और ये हो सकता था, ये होगी बड़ी टक्कर, ये अच्छी सी और सिर्फ एक रन चाहिए सिर्फ तो, लेकिन दिल थामे रहिएगा, काफी टेंशन में सारे फील्डरों और बैट्समैन पर, एक में चाहिए दो। देखिए टोनी ने तीन मैच के सामने काफी कंग्रेचुलेशन, उम्मीद नहीं थी फिर भी कश्ती भवर में तूफान।